హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కమ్మగా నోరూరించే బగారా బైన్ గన్ కర్రీని చూపించబోతున్నానండి ఈ కర్రీ ఇలా ప్రిపేర్ చేస్తే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి బగారా బైంగన్ కర్రీ ప్రిపేర్ చేయడం పెద్ద ప్రాసెస్ కూడా కాదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా ఒక బౌల్తో వాటర్ తీసుకొని ఉప్పు వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి పావు కేజీ లేత వంకాయలను తీసుకుని బాగా నీట్లో వాష్ చేసుకుని నాలుగు చేతులుగా కట్ చేసుకొని ఉప్పు నీట్లో వేసుకోండి అన్ని వంకాయలు అదే ప్రాసెస్లో కట్ చేసుకుని వేసుకోవాలి కడాయి పెట్టుకుని టూ స్పూన్స్ పల్లీలు వేసుకుని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఇంచు దాచిన చెక్క రెండు యాలకులు రెండు లవంగాలు వేసుకోవాలి ఒకసారి ఫ్రై చేసుకుని కొద్దిగా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోవాలి నా దగ్గర నువ్వులు లేకపోవడం వల్ల టూ స్పూన్స్ నువ్వులు కొన్ని యాడ్ చేసుకున్నాను అది వన్ సెకండ్ ఫ్రై చేసుకుంటే చాలు వీటిని అన్నిటినీ ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని వేడి తగ్గిన తర్వాత వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కేలోపు వంకాయల్లో వాటర్ దులుపుకొని తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాం ఆయిల్ బాగా వేడెక్కింది వేడి వేడి నూనెలో వంకాయలు వేసుకుని డ్రీ ఫ్రై అయిన తర్వాత తీసివేసుకోవాలి వంకాయలను మరీ ఎర్రగా క్రిస్పీగా ఫ్రై చేసుకోకూడదు ఫ్రై అయిన వంకాయలు అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకుందాం ఇంకా మిగిలిన వంకాయలను కూడా ఫ్రై చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హాఫ్ కప్పు ఉల్లిపాయ తరుగు యాడ్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అర టీ స్పూన్ గరం మసాలా పౌడరు అర టీ స్పూన్ జీలకర్ర పౌడరు ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అన్నింటినీ ఫ్రై చేసుకుని టూ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని దానిలోంచి రసం తీసుకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దగ్గర పడి ఆయిల్ సెపరేట్ అయ్యింది ఇప్పుడు ముందుగా మనం పల్లీలు నువ్వులు పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మీడియం లో పెట్టుకొని టూ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి గ్రేవీ దగ్గర పడే వరకు మరగనివ్వాలి ఇప్పుడు గ్రేవీ కొంచెం చిక్కబడ్డది వంకాయలను వేసుకుందాం వంకాయలు వేసుకున్న తర్వాత స్లోగా కలుపుకోవాలి కర్రీ దగ్గర పడే వరకు మరగనివ్వాలి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి మనకి కర్రీ దగ్గర పడి ఆయిల్ సెపరేట్ అయినప్పుడు మన కర్రీ రెడీ అయిందని తెలుస్తుంది అప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి కర్రీని వేరే బౌల్లోకి తీసుకుందాం ఈ వంకాయ కర్రీని మనం అన్నంలో తిన్నా చపాతీలో తిన్న బగారా రైస్లో తిన్నా దీని రుచి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ కర్రీని ఇంట్లో ట్రై చేసి ఈ మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈరోజు నేను చేసిన కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రుచుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.